చరిత్రలోనే చాలా ప్రాంతాలు కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి అంబేద్కర్ జాతర అనే ఒక గొప్ప కార్యక్రమం మైబన్నూరులో నిర్వహించడం జరుగుతుంది. అది రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా కంటిన్యూగా మరి అంబేద్కర్ జయంతి జరుపుకొని అనేక మంది కళాకారులు మేధావులు రచయితలు చాలా మంది ఉద్యమకారులు ఆ వేదిక మీద మాట్లాడతారు. నేను 2004 లో ఒకసారి నేను అంబేద్కర్ జాతరను విజిట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ జాతరలో ఒక క్రియాశీలకమైన నాయకునిగా పనిచేస్తూ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మన జాతర కాలం అంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రాంతమంతా ప్రచారం చేయడంలో కానీ పూలే అంబేద్కర్ భావజాలంతో వాళ్ళు పనిచేస్తున్న తీరును భోజన సాహిత్య అకాడమీ పరిగణలోకి తీసుకొని మరి వారిని అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను ఈరోజు హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును అక్టోబర్ 15వ తారీఖున న్యూఢిల్లీలో నిర్వహించే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ నేషనల్ అవార్డును వారికి ప్రదానం చేయడం మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ తరఫున యాదయ్యకు శుభాకాంక్షలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.